పుస్తకం అనేది గతంలో అంటే బిల్లుల ప్రకారం అంటే చేతిరాత బిల్లుల వల్ల కొన్ని అక్రమాలు జరిగాయని టీడీపీ వ్యక్తులు ఆరోపిస్తున్నారు. అటువంటి ఏం లేకుండా ఆన్లైన్ ద్వారా మారుద్దాము అంటే ఆన్లైన్ ప్రక్రియ అనేది తీసుకొద్దాము అని అంటున్నారు. దీనివల్ల ఉపయోగం ఉంటుంది అంటారా సమాజంలో? ఉంటదేమో మరి నాకు తెలీదు, అది వాడే వాళ్ళకే తెలుస్తుంది. అంటే గతంలో ఇట్లాగా ఇబ్బంది పడ్డారు సిమెంట్ కానీ బిల్లులు అంటే బిల్డింగ్స్ కట్టించుకోవడం కొన్ని కొన్ని పనులు అనేవి ఇసుక రేట్ల వల్ల ఈ విధంగా ఇబ్బంది పడ్డారు. అలాంటి ఏం లేకుండా మేము ఆన్లైన్ ద్వారా ఇలాగా అంటే కొన్ని అక్రమాలు అనేవి జరిగాయి అని అంటున్నారు. అవి మా అంటే నిర్మూలించడానికే ఇది పెట్టారంటారా? పెడితే పెట్టుకొని ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా, అది వాళ్ళ ఇష్టం మందేమో. అవి మామూలేనమ్మా, ప్రతి రాజకీయ వాళ్ళు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద చెప్పకుండా ఇది మామూలే ఏంటి, అది ఎలాగో జరుగుతూనే ఉంటుంది. ఇది చెప్పేది ఏముంది అందులో, అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది, ఏముంటే ఉండొచ్చు, అది వాడకే వాడే వాళ్ళకి తెలుస్తుంది, మాలాంటి తెలియదుగా. వాడతారు కదమ్మా బిల్డింగర్స్ వాడతారు కదా మెటీరియల్, వాళ్ళకే తెలుస్తుంది మాలంటే. ఇప్పుడే ఇప్పుడు బిల్ రాశారనుకోండి అక్కడ ఇది జరుగుతుంది కదా, అక్రమం జరగకుండా ఉంటుంది ఈ బిల్లు రాస్తే, బిల్లు రాకపోతే అక్రమం జరుగుతుంది. చేస్తే మంచిది కదమ్మా, చేస్తే మంచిది. ఇసుక అనేది గతంలో అంటే రాతపూర్వకంగా బిల్లులు రాసి పెట్టడం వల్ల కొన్ని అక్రమాలు జరిగాయని టీడీపీ వ్యక్తులు ఆరోపిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? అంటే ఇప్పుడు అటువంటి రాతపూర్వకమైనటువంటి బిల్లు కాకుండా ఆన్లైన్ ద్వారా తీసుకొద్దామని టీడీపీ వ్యక్తులు అంటున్నారు. మంచి పద్ధతి, మంచి పద్ధతి ఉపయోగం ఉందంటారా? మరి జనాలకు ఉపయోగం ఆన్లైన్ పద్ధతి వచ్చేసి ఇబ్బంది లేదుగా, మోసం జరగదు కదా. ఆన్లైన్ ద్వారా మంచిదేనా? అక్రమాలు జరగవు కదా, ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటే అక్రమాలు జరగవు కదా. దీనివల్ల ఉపయోగం ఉందంటారా సమాజంలో? ఉపయోగం ఉంటుంది దీనివల్ల, అక్కడికి వెళ్ళి వేసుకొస్తుంది దొంగల దోపిడి కింద ఉందిగా. కూలీకి వెళ్ళి ఇస్తున్నారు అనుకోండి అక్కడ దొంగల దోపిడిగా. సో దీనివల్ల ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా పోతే కరెక్ట్గా ఉంటుంది వ్యవహారం. గతంలో అక్రమాలు కూడా ఇట్లా జరిగినాయి అంటారు, జరిగే ఉండొచ్చు అంటారా? లోగడ జరిగినాయి అన్నారమ్మా, లోగడ జరిగినాయి. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఇట్లా ఇసుక తీసుకురావడం వల్ల సమాజంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది కంపల్సరీగా. ఇసుక కూడా అంటే గతంలో ఇసుక అనేది రాతపూర్వకంగా బిల్లులు ఉండడం వల్ల అక్రమాలు జరిగాయి, ఇప్పుడు ఆన్లైన్ పద్ధతి ద్వారా మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఇది ఉపయోగమైన అంటారా? ఉపయోగమైన లెక్క తెలుస్తుంది, ఇంకెందుకు ఎక్కడికి వెళ్దాం ఇంకా. అది కొన్ని అక్రమాలు అవన్నీ జరిగినాయి, బిల్లుల ప్రకారం కొన్ని అక్రమాలు జరిగాయని టీడీపీ వ్యక్తులు ఆరోపిస్తారు. అలాంటి ఏం లేకుండా అంటే ఆన్లైన్ ద్వారా ఈ ప్రక్రియ అనేది ప్రారంభిద్దామని అనుకుంటున్నారు, మంచిదేనంటారా? మంచిదే కండి, ఏమైంది ఇసుక అనేది ఎవరికైనా తక్కువ వస్తే మంచిది కదా, ఏ ప్రభుత్వం వచ్చినా ఇసుక తక్కువ వస్తే మంచిదే కదా. గతంలో చాలా ఇబ్బందులు అనేవి పడ్డారు, అంటే బిల్డింగ్లు కట్టుకోవడానికి కానీ సిమెంట్ పనులకు వెళ్ళే వాళ్ళు కానీ ఇలా పట్టారని టీడీపీ వ్యక్తులు ఆరోపిస్తున్నారు. అలాంటి ఏం లేకుండా ఇప్పుడు ఆన్లైన్ ద్వారానే ఇలా పెడితే బిల్లులు అనేవి సక్రమంగా ఉంటుందని వాళ్ళు ప్రేరేపిస్తున్నారు, అంటే ఆమోదిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందంటారా? అవుతుంది, ఎందుకు అవ్వదండి, యాక్చువల్గా అయితే ఇసుక ఫ్రీ అన్నాడు ఆయన, ఏమో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇసుక వస్తుంది ఈ సేవలో, అదే ఈ సేవ కాదు సచివాలయం ఎట్లా అన్నారు, ఇన్ని ఫ్రీ పెడతాడేమో ఇసుక. ఇసుక ఫ్రీ అయితే మంచిదే కండి, అందరూ ఇల్లు కట్టుకుంటారు కదా, చాలా సామాన్యులు అందరూ ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు మాలంటలు కూడా ఇల్లు కట్టుకుంటారు, ఏమైంది ఇసుక అనేది తక్కువ వస్తే బెటర్ కదా. వస్తుందేమో ఇసుక ఫ్రీ అంటే చాలామంది యాక్సెప్ట్ చేస్తారు కండి, చాలామంది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఇసుక ఫ్రీ అంటే ఇంతవరకు ఇసుక వచ్చేసరికి లారీ వచ్చేసరికి దగ్గర దగ్గర 18,000-20,000 ఉండేది, ఇప్పుడు ఫ్రీ అంటే ఏమైనా ట్రావెలింగ్ ఛార్జీలు అవుతాయి కదా, మా అయితే ఒక 3,000-4,000 అవుతాయి, బెటరే కండి. ఏ గవర్నమెంట్ అయినా ప్రజలకు అందుబాటులో ఉంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, ఇది వైసీపీ అయినా టీడీపీ అయినా ఎవరైనా సరే, ఎప్పుడైనా ప్రభుత్వం అనుకూలంగా ప్రజల తరపున పోరాడి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారండి. ఇసుక అనేది గతంలో అంటే చేతిరాత వల్ల బిల్లులు అంటే రాతపూర్వకమైనటువంటి బిల్లుల వల్ల కొన్ని అక్రమాలు అనేవి జరిగాయి, అలాగే లేకుండా ఆన్లైన్ ద్వారా తీసుకొద్దాము అంటే ఆన్లైన్ అనేది ప్రవేశపెడదామని అంటున్నారు, అది సగమేనంటారా? అంటే దానివల్ల మేలే ఉంటారా సమాజానికి?
ఏమో అండి చెప్పలేము, వీళ్ళు చేస్తారనే నమ్మకం అయితే లేదు ప్రస్తుతానికి. నేనైతే నమ్మట్లేదు, నేనే కాదు ప్రజలు కూడా. ఎందుకంటే నిన్నగాక మొన్న ఏదో ఇసుక సంబంధించింది ఏదో గొడవలు జరిగినాయి. వాళ్ళు ఆడవాళ్ళు కొట్టుకున్నారంట, మళ్ళీ ఆపారంట. మరి ఇలాంటి ఏదో ఒకటి దొరికిద్ది దాన్ని చూసుకొని ఇంకా ఆపేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇసుక అనేది ఆ విధంగా చేయడం వల్ల మేలేనంటారా? చేస్తారా? మేలే కానీ చెయ్యరు కదా, చెయ్యరు అనుకుంటున్నాను. చేస్తే మంచిదే. ఐదేళ్లలో వాళ్ళు ఎటువంటి ఏం చేయలేదు, ఇట్లా అక్రమాలు జరిగాయి ఇసుక మీద, ఇట్లా అక్రమాల దోపిడీ అలాంటివి చేశారు. అలా మేము చేయకుండా ఈ విధంగా మేము ఆన్లైన్ ద్వారా ఇటువంటి ప్రక్రియ అనేది మొదలు పెడుతున్నామని వ్యాఖ్యానించారు. అక్రమాలు అనేది ఎక్కడ జరిగి ఇప్పుడు వారు ఏమో వీళ్ళు వచ్చాక అక్రమాలు జరిగాయి అని అంటున్నారు. అయితే ఆ ప్రభుత్వంలో అక్రమాలు అయితే అక్కడ కనిపించలేదు, కానీ ఇసుక అయితే అమ్మారు, ప్రభుత్వ పరంగా అమ్మారు. మరి ప్రభుత్వ పరంగా అమ్మారు, ఆ డబ్బుల ద్వారా పథకాలు పంచారని నేను అనుకుంటున్నా. ఇసుక అమ్మకాలలో కూడా గతంలో అంటే రాతపూర్వకమైనటువంటి బిల్లుల మీద అక్రమాలు అనేది జరిగాయి. ఈసారి అలాంటివి జరగవు, ఆన్లైన్ విధానం అనేది తీసుకొస్తామని టీడీపీ వ్యక్తులు అంటే వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మరి ఉందో లేదో మనకు తెలియదండి. ఆ రోజుల్లో కొన్ని రోజుల్లో వాళ్ళు మనం ఇల్లు కట్టుకోవాలంటే కొంత వెళ్ళి పంచాయతీలకు ఏదైనా అప్లికేషన్ పెట్టుకొని దాని మీద ఆ టన్నూ రెండు ఎంత అని రేట్ కరెక్ట్ రేట్కి ఇచ్చేవాళ్ళు. అది ఇప్పుడు ఆన్లైన్ విధానం అనేది తీసుకురావడం మంచిదేనంటారా? చాలా మంచిది. మరి చెప్పాలంటే దీనివల్ల ఉపయోగం ఉందంటారా? జనాభాకు ఉపయోగం లేకపోతే ఎందుకు ఉపయోగం ఉండదు? అది బంగారం కంటే ఇనిమిక్కలు అయిపోయింది. అంటే గతంలో ఈ అక్రమాలు అనేవి జరిగాయంటే దానివల్ల ఏమన్నా ప్రభావితం జరిగారా అంటారా? ఏం మనకు తెలియదండి అవన్నీ. అంటే కొన్ని ఏమండి తెలియనట్టు మాట్లాడు, కానీ తెలిసి ఉన్నట్టు మాట్లాడు. ఇప్పుడు చంద్రబాబు గారు బాధ్యతలు నెరవేర్చారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ప్రతి ప్రజానీకానికి, ప్రతి మనిషికి, ప్రతి జీవితానికి, ప్రతి బాటకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకే పట్టం కడతారు ప్రజలు. ఇప్పుడు స్వీకరించారు కదా, దాని మీద మీ అభిప్రాయం? చూద్దామండి. ఇంతకు ముందు మనకి ఏం చేశాడో మనకు తెలుసు, ఇప్పుడు చేస్తాడో లేదో తెలియదు. నమ్మకం అయితే లేదు, నాకైతే లేదు. ఇప్పుడు పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా అంటే సెంట్రల్ జైలుకి తరలించారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే ఏముంది, తప్పు చేసిన వాడు ఎవరైనా శిక్ష పడక తప్పదు. అంటే కేవలం అక్రమమైనటువంటి కేసులే పెట్టారు, నిందలు వేశారు అని అంబటి రాంబాబు కూడా అంటున్నారు. ఎలా చూడొచ్చు అంబటి రాంబాబు వ్యాఖ్యలు నిజమేనంటారా? ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడమే కదండి మన ప్రభుత్వంలో ఉండే ప్రతి మంత్రికి ఎమ్మెల్యేలకు అలవాటు అయిపోయింది. అక్కడ నిజమనేది ఎవరు బయటికి చెప్పరు కదా, బయటికి రానీరు కూడా. ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళది అధికారం, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తారు. వీళ్ళు ఉంటే వీళ్ళది, వాళ్ళు ఉంటే వాళ్ళది, అదే జరుగుతుంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు కార్యాలయాలు కూల్చినట్టు కూడా మా మీద కక్షలు కట్టి ఈ విధంగా చేస్తున్నారని కూడా పేర్కొంటున్నారు. ఒకసారి టీడీపీది కూల్చి వేశారని చెప్పి ఈసారి వైసీపీది కూల్చి వేశారు. వీళ్ళంటారు కక్షపూరిత రాజకీయాలు మనకొద్దు, మనం ప్రజల కోసం సేవ చేద్దామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ వీళ్ళు కూడా కక్షపూరిత చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు కదా. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి టీడీపీ ప్రభుత్వం ఏంటనేది తర్వాత చూద్దాం.